రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలి, మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా హుందాగా ఉండాలని చెప్పి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా మీరే ఒక మంత్రిని పట్టుకుని తలకాయ లేదు అని చెప్పేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ నేపథ్యం. సో ఒక మహిళగా ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఉన్నటువంటి ఒక అధికార ప్రతినిధిగా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది వారు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి బయట తీసుకునే ముందు తలసాని శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి రావాల్సింది. అది తీసుకున్న తర్వాత ఆయన ఒక మంత్రిగా బాధ్యతారహితంగా మాట్లాడి, ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడు, ఒక ఏషియాలోనే బిగ్గెస్ట్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పిసుకుత పొట్టోనివి మూడు అడుగులు లేవు అని మాట్లాడితే నేను ఒప్పుకోవాలనా? ఇప్పుడు మా నాయకుడు, నేను అధికార ప్రతినిధి మహిళనే కావచ్చు, కానీ ఎవరైనా మా నాయకుడిని తిడితే, మా పార్టీని తిడితే ప్రియాంక గాంధీ మహిళ కాదా? మరి ప్రియాంక గాంధీని తిడితే నేను ఊరుకోవాలనా? బొట్టు పెట్టాలనా? ఇలాగ పోయి స్వాగతం పలకాలనా? ఇలాగ పోయి మా నాయకురాల్ని, మా నాయకుడిని తిడితే ఒక అధికార ప్రతినిధిగా ఫుల్ రైట్ ఉంది. నా పార్టీ గురించి ఎవరన్నా లైన్ తప్పి మాట్లాడితే ఆ పార్టీకి అదే విధంగా జవాబు చెప్పడానికి మేము ఉన్నది. గతంలో మాకు ఇలాంటి అసలు అసభ్యకరమైన సంబోధనలు కానీ ఇలాంటి మాటలు కానీ మాకు మాట్లాడేది మా అసలు మా చరిత్రలోనే లేదు. కానీ మీకు ధీటుగా సమాధానం చెప్పకపోతే మీలాంటి వాళ్ళు అడుగుతారు. అంత ఘోరంగా తిట్టినా కూడా మీరు ఏం పలకట్లేదు మేడం, అంటే మీకు చీము నెత్తురు లేదా, లేకపోతే అన్న మాటలు నిజమేనా అని మీరే ప్రశ్నిస్తారు. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ డెఫినెట్గా పెట్టాలి కదా. కాబట్టి ఏ కాటుకు ఆ దెబ్బ పెట్టాల్సిందే, ఆ మందు పెట్టాల్సిందే, పెట్టినాం. సార్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు, దున్నపోతులు కాసుకునేవాడు అని చెప్పి ఒక మంత్రిని పట్టుకున్నారు. దున్నపోతులు కాదు, పెండ బిస్కెట్ అని అన్నాడు. మరి ఇంకేం చేస్తాడంటే, ఆలుగడ్డలు అమ్ముకునేటోడు సెక్రటేరియట్లకు ఎవరిని రాని అంటే నీ అబ్బజాగిరినదా? అడగాలి కదా. నేను కాదు, మీరు అడగండి. మీ జర్నలిజంతో మీరు అడగండి. ఎవరివి నువ్వు? అసలు నువ్వు సెక్రటేరియట్లకు రానియకపోనికి నేను అడుగుతా ఆలుగడ్డలు అమ్మి జమ చేసిన పైసలా? మీ నాయన ఆలుగడ్డలు అమ్మి నీకేమన్నా మొత్తం మిత్తీలు గిత్తీలు అన్నీ జమ చేసి సెక్రటేరియట్కి 1400 కోట్లు ఇచ్చిండా కట్టడానికి, అది నిరూపించు. మేము ఎవడం కాలు పెట్టాం. సెక్రటేరియట్ నీది, నువ్వు నీ రూపాయితో కట్టిన అల్లానని, నీ భాగస్వామ్యం ఏమన్నా ఉన్నది అల్లానంటే నీ భాగస్వామ్యం ఎంతదో తెలుస్తాం. ప్లస్ నీ డబ్బుతో నువ్వు కట్టింటే కనుక మేము ఎవరం అలా కాలు పెట్టాం, అది నిరూపించు. నువ్వు ఆలుగడ్డలు అడిగి అమ్మి సంపాదించినావా, లేకపోతే తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేసి సంపాదించినావా, అది నిరూపించుకో సార్. నువ్వు ఓనీ అది ప్రజల పైసలతో, నేను ఇందాకనే చెప్పిన తెలంగాణ బోర్డుకు అవసరమైనటువంటి ఒక 100 రూపాయలు 200 ఖర్చు పెట్టినా కూడా ఆ డబ్బు కూడా తెలంగాణ ప్రజలది. కేసీఆర్ ఇంటికి వెళ్ళి తెచ్చిపెట్టాడు, కేటీఆర్ ఇంటికి వెళ్ళి తెచ్చిపెట్టాడు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కూడా లేదు, కానీ మా హయాంలో చేసినామని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది. కానీ మాది, మేము రానియ్యము, మేము కూసోనియ్యము, నువ్వు ఉండొద్దు, నిన్ను చంపేస్తా అనే అధికారం నాకుందా? ఉందా ఎవరికైనా? ప్రజాస్వామ్యంలో ఎంత లిమిట్ ఉంటుందో అంతే మాట్లాడాలి, ఎంత పని ఉంటుందో అంతే చెయ్యాలి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్రానికి మంత్రిగా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏంది? అసలు మేము డిక్లరేషన్ చేస్తే ఆయన పిసుకుతో చంపుతానే దానికి అసలు దీనికి ఏమైనా లింకప్ ఉందా అసలుకి చెప్పండి? అంటే మీరు ఉద్యోగాలు ఏ లేదనేది మీకు పిసుకొని చచ్చిపోతుర్రు. అంటే ఇంత పెద్ద డిక్లరేషన్ ఇచ్చిర్రు, దీనికి మించి మేము ఇయ్యలేము, ఏం కూడా చేయలేము. నిరుద్యోగ యువత మా మాటలు నమ్మరు. ఏదైతే కర్ణాటకలో ఈరోజు బీజేపీ పార్టీ పోయి పొర్లు దండాలు పెట్టినా 1.5 లీటర్ పాలు మీకు ఉచితంగా ఇస్తాం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నా వాళ్ళకి డెగేటోళ్ళు లేరాడ. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా అదే వస్తుంది. కాబట్టి ఇద్దరు విరుచుకుపడుతుండ్రు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటున్నాం మేము కూడా, కొంచెం ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుని ఇంకా చాలా తిట్టాలనుకున్నాం. కానీ పోనీ పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఆడి వరకు బ్రేక్ ఇచ్చినాము. కానీ నేను అడుగుతున్నా తలసాని శ్రీనివాస్కి రేవంత్ రెడ్డిని రానియకపోతివి, ఇంకో ప్రతిపక్ష నాయకుల్ని కూడా రానియకపోతుంది ఎమ్మెల్యేని, అసలు ఏమనుకుంటుర్రు మీరు? ఏమనుకుంటుండ్రు? అది ప్రగతి భవన్లో ఎట్లయితే మీ ముఖ్యమంత్రి బాత్రూమ్కి బుల్లెట్ ప్రూఫ్ పెట్టి కట్టుకున్నాడో, ఇది కూడా అదే అనుకుంటురా ఏంది? అంటే మీరు 2016 నుంచి మీ ముఖ్యమంత్రి ఆళ్ళు వచ్చి కూసోలేదు, మీరు కూడా 2-3 ఏళ్ల నుంచి ఆళ్ళు వచ్చి కూసోలేదు, కాబట్టి కట్టినాక అంతా మాదే అనుకుంటురా ఏంది? కొంపదీసి తెలంగాణ అంతా మాదే అనుకుని మమ్మల్ని అందరినీ బహిష్కరించారు. అట్లాంటిది ఏమైనా జరిగితే కర్రగాల్చి వాత పెట్టే ప్రజలు ఉన్నారు. మిమ్మల్ని బహిష్కరించేసి ఏడోడైతే తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో నువ్వు తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా అయితే తరిమి కొట్టినవో, నిన్ను కూడా అదే పరిస్థితి కొట్టే పరిస్థితి తెచ్చుకోక తలసాని శ్రీనివాస యాదో అంటున్నా. ఎందుకంటే నీ చరిత్ర అంత మంచిది కాదు, నీ చరిత్ర అంత బాగలేదు. దీని గురించి తవ్వుతే చాలా పెద్దగా ఉన్నది. నీ మంత్రి పదవి ఎట్లొచ్చిందో కష్టపడ్డానికి, నేనే కనుక ఒక కారో ఒకటి ఏదన్నా ఇంకేమన్నా వస్తువు కొంటే కష్టపడ్డ పైసతో కొంటే దానికి విలువ ఉంటుంది. ఎవడో పుణ్యానికి ఇచ్చిన పైసలతో ఒక కారు 30 లక్షలు పెట్టి ఒక 1 కోటి రూపాయలు పెట్టి కారు కొంటే దానికి ఏముంటుంది? పుణ్యానికి వచ్చిన పైసలతో దాని విలువ తెలియదు. దాని చెమట రక్తము, దాని కష్టము కష్టపడ్డానికే తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? అప్పడంగా 13 ఎకరాలు ఏదో దానం చేసినావు, దాని తర్వాత 13 బదులు 130 ఎకరాలు స్వాహా చేసిండొచ్చు.
కాబట్టి నువ్వు అట్లా దోచుకొని దాచుకున్న పైసలు తీసుకొని పోయి మళ్ళా ఆ దాచుకున్న పైసలు తీసుకొని ఇచ్చి మళ్ళా మంత్రి పదవి తెచ్చుకొని దానికి దాచుకున్న దానికి 100 రెట్లు ఎక్కువ చేసుకొని సంపాదన దాచిపెట్టుకున్నావు తప్పించి తెలంగాణ ప్రజల కష్టం నీకేం తెలుస్తుంది నిరుద్యోగ సమస్య నీకేం తెలుస్తుంది వాళ్ళకి మేము 4000 నిరుద్యోగ భృతి ఇస్తామంటే మీ కడుపులో మండింది ఆడపిల్లలకు మేము 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామంటే మీ కడుపులో మండింది తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుల కుటుంబాలకు చనిపోయినటువంటి త్యాగం చేసుకున్న కుటుంబానికి అమరవీరుల కుటుంబానికి మలిదశ తొలిదశ ఉద్యమం కొట్లాడినోళ్ళకి 25000 ఒక ఉద్యోగం ఇస్తా అంటే నీ కడుపులో మండింది కానీ నీకు చేయ చాత కాదు చేసినోళ్ళ మీద చూస్తే నీకు ఓరవ చాత కాదు కాబట్టి తలసాని శ్రీనివాస్ నీ కొడుకు చరిత్ర నీ తమ్ముని చరిత్ర నీ చరిత్ర అంత చూసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటది ఈ రోజు ఎవర్నో ప్రసన్నం చేసుకోవడానికి పక్కన కూర్చున్న కేటీఆర్ ముసిమిసి నవ్వులు నవ్వే కేటీఆర్ కి ప్రసన్నం చేసుకుందామని నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో జాగల ఎమ్మెల్యే టికెట్ అక్కడ కాకపోతే ఇంకో జాగల మంత్రి పదవి కొట్టేద్దామని ప్రసన్నం కోసం చేస్తే అది నువ్వు ఆయన ఇంటి దగ్గర పోయి ప్రగతి భవన్లనో కేటీఆర్ ఫామ్ హౌస్లనో కూర్చొని ప్రసన్నం చేసుకో జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్కి ఎట్లా ప్రసన్నం చేసుకుంటాడో నువ్వు అట్లా కేటీఆర్కి ప్రసన్నం చేసుకో నీకు అది ప్రైవేట్గా నీకు ఫుల్ రైట్ ఉంది ఏమన్నా చేసుకో కానీ పబ్లిక్లో వచ్చి ఒక దేశం కోసం స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ 138 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ ప్రపంచంలోనే ఏ పెద్ద ప్రజాస్వామ్య పార్టీ లేనటువంటి మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఏం చేస్తామో నిన్ననే చెప్పిన నేను ఇక మళ్ళా చెప్పాను నేను ఇక చెప్తే గలీజ్ అవుతుంది మళ్ళా ఇంక ఇందాకనే మీరు అన్నారు మహిళగా మీరు అలా అనొచ్చా అని అంటే నేను కూడా రాజకీయ నాయకురాలిని మా మహిళా నాయకురాలిని తిడితే నేను ఎందుకు ఊరుకుంటా మీరు కర్ర పడితే మేము కత్తితో దండయాత్ర చేస్తాం ఆనాడు రాజులు చేయలేదా ఝాన్సీ లక్ష్మీబాయి చేయలేదా దేశం కోసం డెఫినెట్గా రంగంలోకి దిగితే తేడా ఏం లేదు